ఇందాక మన వెళ్తా ఉంటే దారిలో ఒకవైపు రూపాంతర దేవాలయం కనిపిస్తా ఉంది దూరంగా. అక్కడ డంపింగ్ యార్డ్ చూస్తూ ఉంటే చాలా బాధేసింది. ఇన్ని వేల కోట్లు ఉంది, ఒక గోదావరి జిల్లాలోనే 15,000 కోట్ల ఆదాయం ఉన్న ఎక్వా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, కానీ ఒక డంపింగ్ యార్డ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక తెలుగుదేశం పార్టీకి ఏ జిల్లాలో కూడా, కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, సంపూర్ణమైన మెజారిటీ వాళ్ళకి రావాలి అన్ని సీట్లలో, ఒక్క గోదావరి జిల్లాలోనే, పశ్చిమ గోదావరి జిల్లాలోనే 15 సీట్లు మొత్తం సంపూర్ణంగా తెలుగుదేశం కైవసం చేసుకుంది. తెలుగుదేశం నాయకులు అడుగుతుంది, మీ గొప్పతనం అనుకుంటున్నారా? ఇది ఇక్కడ ఉన్న ప్రజల గొప్పతనం, మీకు అండగా నిలబడ్డారు. కానీ ఏరు దాటగా తప్పదగలేసినట్టు తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి వదిలేసింది. కానీ ఈ రోజున ఒక డంపింగ్ యార్డ్ స్థాపించే పరిస్థితులు కూడా లేదు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. నేను కోరుకుంటున్న వారికి, ఎలాంటి మహానాయకులు పుట్టారు ఇక్కడ? ఒక ఎల్లా ప్రకట సుబ్బారావు టెట్రా సైక్లింగ్ కలిసి వ్యాక్సిన్ కనిపెట్టిన వ్యక్తి, ఒక ప్రముఖ చిత్రకారుడు అడవి బాపిరాజు, ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడున్న కాలుష్యం ఏ మూలకెళ్ళినా నాకు చాలా బాధ కలిగేది. మన యనమదుర్రు డ్రైన్ చూస్తే నాకు చాలా బాధ కలుగుద్ది. అంటే ఒకప్పుడు మన సర్ ఆర్థర్ కాటన్ ని పూజిస్తున్నాం, ఆయన తవ్విన కాలువలు తాగడానికి ఇరిగేషన్ కి, అలాంటి కాలువలు ఈ రోజున తాగడానికి కాదు కదా, కాలుష్యానికి నిలయం అయిపోయినాయి. 21 పరిశ్రమలు కాలుష్యం యనమదుర్రులో కలుస్తూ ఉంటే దానిని ప్రక్షాళన చేసుకోలేని పరిస్థితి. మీ అందరి కోసం 360 డిగ్రీలో తిరుగుతా మాట్లాడాల్సి వస్తుంది. నన్ను చాలా కాలం అడుగుతాడు పశ్చిమ గోదావరి మర్చిపోయావా అని. మా తాత, మేము పెద్ద కుటుంబీకులం కాదు, మాకు వేల కోట్లు లేవు. మా తాతయ్య పెనుగొండలో ఒక చిన్న పోస్ట్ మ్యాన్, మా నాన్న ఒక కానిస్టేబుల్గా జీవితం ప్రారంభించిన వ్యక్తి. నా పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయి. అలాంటి మూలాలు ఉన్న పశ్చిమ గోదావరి నేను ఇక్కడికి వచ్చిపోతాను, నా గుండెల్లో పెట్టుకుంటాను పశ్చిమ గోదావరిని. ఎందుకు నేను జాగ్రత్తగా మాట్లాడతానంటే, ఆచితూచి ఎందుకు మాట్లాడతానంటే, నేను చాలా సామాన్య కుటుంబంలో నుంచి వచ్చాను, నాకు పెద్ద స్థాయి లేదు. రాజకీయ అనుభవం కంటే కూడా ప్రజలకేదో చెయ్యాలన్న ఆకాంక్ష ఆశయాలు చాలా బలంగా ఉన్నవాడిని. నేను వచ్చింది ఒక ఎలక్షన్లకో, 2009కో 2019కో ఒక ఎలక్షన్కి రాలా, 25 సంవత్సరాలు ఇక్కడున్న యువత ఆకాంక్షలని ఆశయాలని నిలబెట్టుకోవడానికి కోసం, పనిచేయడం కోసం వచ్చాను. అందుకే నేను పోటీ చేయలేక కాదు. ఎవరో రాశారు జనసేన అంటే ప్రశ్నించే పార్టీని, ఎవరు చెప్పారు మీకు కేవలం ప్రశ్నించే పార్టీని? అధికారాన్ని స్థాపించే పార్టీ జనసేన కూడా, అవసరం మర్చిపోకండి. అనుభవం, ఒక ఐపీఎస్ చదవాలంటే ఎంత అనుభవం కావాలో, ఒక కుటుంబాన్ని నడపాలంటే ఎంత అనుభవం కావాలో, ఇన్ని కోట్ల కుటుంబాలు నడపడానికి అనుభవం కోసం పోటీ చేయలేదు. కానీ శక్తి లేక కాదు, స్థాయి లేక కాదు, అనుభవం కోసం. అలాంటి దశాబ్దం అనుభవం 2009 నుంచి 2014 వరకు, 2014 2019 వరకు తయారై ఒక దశాబ్దం ప్రత్యక్ష రాజకీయాల సంబంధం ఉండి 2019లో జనసేన అన్ని స్థానాలను పోటీ చేయబోతుంది. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం, ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్రి.